అందిస్తున్నాడు. వీళ్ళందరూ కేటీఆర్ దగ్గర వేళ్ళు. కేటీఆర్ దగ్గర పోతే కేటీఆర్ దగ్గర ఏమన్నా కేటీఆర్ ఏమన్నా అంటే వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారా, మాజీ చైర్మన్ ఒక లక్ష్మణ్ కుమార్ జిల్లా కరీంనగర్ చైర్మన్, నేను ఎమ్మెల్యే చేసినప్పుడు చైర్మన్ చేసిండు ఆయనే, ఆయన కూడా అంత అన్నలని పోయేటోడు కాదు, ఎందుకు మల్లన్న ఆయన సెటిల్ చేసుకున్నావు అంటే మా వాళ్ళందరూ పోతే ఏం మాట్లాడాడు, మళ్ళా కేటీఆర్ ఏం మాట్లాడినా నువ్వు పోతే కేటీఆర్ చెప్పినాక మళ్ళీ పోతే ఏమన్నట్టు కాలేజీలో పోతే ఏం మాట్లాడినతోడు నిలబడి మాట్లాడు, ఏమో ఏం మాట్లాడి కేటీఆర్ చెప్తాను నేను ఏమన్నాడు, ఏమైనా వీళ్ళంతా ఫ్రీ చేస్తుర్రా వాళ్ళు చెప్తే మేము ఇవ్వడానికి పంచడానికి అని చెప్పి అట్లా బయట కొట్టిపడతారు. అక్కడేమో సరే సరే అన్న మాట్లాడుకుంటాను చేసుకుంటామని బయటకు వెళ్ళిన తర్వాత పోతే ఏది పోయినా అంతే. కేటీఆర్ అనేటైనా వాళ్ళ డిప్యూటీ వాళ్ళ మంత్రి, వాళ్ళ శాఖ మంత్రి, ఈయన ఒక మంత్రిగా ఉంటాడు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన నాయకుడు చెప్తే నేను కేటీఆర్ చెప్తుంటానా కేసీఆర్ చెప్తుంటానా, నాకు ఫ్రీగా పనిచేసిందా వాళ్ళు, నారు ఏమి ఏమి తీసుకోకుండా పనిచేసిందా, పుక్కడిగా పనిచేసిందా, అయ్యో జాగ్రత్తలు ఇట్లా ఇట్లా ఈ విధంగా మాట్లాడు, ఎట్టుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకుంటున్నాను అంటున్నాను. మేము అనుకుంటే ఇవన్నీ మాకు వద్దండి, మల్లారెడ్డి మాట్లాడినట్టు మాట్లాడేటోళ్ళు మేము కాదండి, మేము ఆవేశపూరితంగా మొత్తం రక్తం పాదాలకి వ్యక్తికి రక్తం తీసుకొచ్చుకొని మొత్తం ధర్మం న్యాయం పాలముకొని వేల కోట్లు సంపాదించిన నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడని మాట్లాడే విధంగా ఆ గొప్ప నటించడు మాత్రం కాదు, అంత ధర్మాత్మనే కదా. ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు ఎక్కడ చేయించుకోలే, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ యొక్క ఇంజక్షన్ ఆర్డర్ దీని మీద ఎందుకు ఆర్డర్ స్టాండ్ అయి ఉంటలేడు, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ తర్వాత ఎమ్మరో ఆర్డర్ చెల్తుందండి, ప్లీజ్ మీరు ఒకటే మా మీడియా మీద కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చినాక ఎమ్మరో చెల్తుందా, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఈ మ్యాప్ని గిట్ట కరెక్ట్ కాదండి చెప్పమనండి, ఇది ఇది హైకోర్టు డైరెక్షన్తో ఇచ్చిన చూడండి కదా నేను చెప్తున్నానండి. హైకోర్టు ఆర్డర్తోనే చేసినట్టు సర్వే ఫీజు ఇది, ఇది ఎవరు ఇవ్వరు కూడా ఏవో కే దరఖాస్తు లక్ష్మణ్ కుమారు కే సుధామో లేదా మల్లారెడ్డి పెట్టుకున్నదో బేల్ సుభాష్ పెట్టుకునేటువంటి మ్యాప్ కాదు, దీని ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ వేసుకొని ముఖం మీద పోతే ముఖం మీద రాకుండా 2015-16 నుంచి ఇంకో మొన్నటి వరకు గోసపుచ్చుకుంటున్నాడు, ఇష్ట అనుసారంగా మాట్లాడతాడు, మాట మాట్లాడితే అదే ఉండదు పదం ఉండదు, ఒక్కటే చివరిగా మాట్లాడుతున్నా 2016లో వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్కి ఎందుకు కౌంటర్ వేయాలి, ఎందుకు ఎక్కడ చేయించలే, నువ్వే మంత్రి కదా జిహెచ్ఎంసీ నుంచి ఎందుకు పర్మిషన్ తీసుకొని అక్కడ స్ట్రెచర్స్ కట్టలే, గవర్నమెంట్ నీదే కదా జిహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది, సబ్జుడిషియల్ కోర్టులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇయ్యేది కన్నా, ఆయన 82/E సంబంధించిన విషయంలో బట ఆయన అంతకు 2013లో అంటే మాకైనా బిఫోర్ ఆయన స్పెషల్ డిప్యూటీ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా సినీ ప్లాంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఆ భూమిలో, మేము 2017 ఎంటర్ అయినాం, దీన్ని అబ్జెక్షన్ ఫైల్ చేసిన మీద ఆగిపోయింది ఇది ఈ పర్మిషన్, మా ప్రైవేట్ సర్వే చేసుకున్న మ్యాప్ ఎకర 22 ఇది 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 ఏం చేసిండు, ఇది పెట్టుకోకపోతే ఏం చేసిండు ఆయన సర్వే పెట్టుకున్నాడు, ఆ సర్వే పెట్టుకున్న మ్యాప్లో అది ఎకర 22 గుంటలు మా భూమి వెళ్ళింది డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ తహసీల్దార్ మా భూమి ఎకర 22 గుంటలు భూమి, ఈ మ్యాప్ ముందు పెట్టమనండి, ఈ ఫైల్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఫైల్ అట్లనే ఉంటుంది, మాకు అమ్మిన కే సుధాంతో ఒక 10 సార్లు చర్చ చేసి ఆయనకు నయానాభాయన ఒప్పించి మాకు వ్యతిరేకంగా మా డాక్టర్